జై కాళీ నమో నమః, జై కాళీ నమో నమః. భూత భవిష్య ప్రేతాధిపతి నాయక గాళిక ఆవాహయామి ఆవాహయామి అష్ట దిగ్బంధ. చిక్కింది చిలక. ఏంటి నీ అక్కను చంపినందుకు పగ తీర్చుకోవడానికి వచ్చావా? మనుషులం, మా పగ తీర్చుకోవడానికే టైం సరిపోవట్లేదు. మధ్యలో మీ ఆత్మల కాంపిటీషన్ ఏంటే? నిన్ను కూడా వైకుంఠానికే పంపిస్తా. నా చేతిలో ఒకసారి చచ్చావు, మళ్ళీ చావడానికి సిద్ధంగా ఉన్నావు. ఏం చూసుకునే నీకు ధైర్యమో? నిన్ను చూసుకునేరా. ఇదిగో స్వామి, ఇది నాకు టెన్షన్ తో మూడుచర మందు తాగిచ్చింది. తొందరగా చంపే స్వామి, అప్పుడే నాకు ప్రశాంతత. జై కాళీ అష్ట దిగ్బంధన. ఆత్మ విచ్ఛిన్న. నాతో పెట్టుకుంటావా? ఈ రోజుతో నీ గేమ్ ఓవర్. నీ వల్లే, నీ వల్లే నా వాళ్ళను పోగొట్టుకుని నరకం అనుభవించానే. ఏయ్, ఒక మనిషి రెండు సార్లు పుట్టడం మీకు ఎలా అనిపించదో గానీ, ఒకే మనిషిని రెండు సార్లు చంపడం నాకు థ్రిల్లింగ్గా ఉంది. నువ్వు ఏ శరీరాన్ని చూసుకుని ధైర్యంగా ఉన్నావో ఆ శరీరాన్ని కాల్చి కూడిదా చేస్తా. పెట్రోల్ తేడా. మరి ఇన్నాళ్ళు ఎక్కడికి పోయింది? ఇప్పుడు ఎలా వచ్చింది? మన పూజ వికటించింది కాళిక. పూజ వికటించిందా? అందుకే అది తిరిగి వచ్చింది. ఏంటో నువ్వు చెప్పేది? నువ్వు నేను చంపిన ఆత్మలన్నింటినీ పిలిచేటట్టున్నావే? ఏదో చేరదండి. పూజ అయ్యేలోపు ఏ భంగం కలగకుండా దీనిని బంధించండి. ఎవరు లేరారా? మహాశక్తి 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 కాళికా కాళికా ఇది ఇక్కడ ఉంది.
ఏం కావాలన్నా ఇస్తావా? అయితే అయితే నువ్వు నాశనం చేసిన అమ్మాయిల జీవితాలు తిరిగి వాళ్ళు కోల్పోయిన అమ్మ నాన్న ప్రేమలు తిరిగి బ్రా తిరిగిపో. నువ్వు ఇవ్వలే, నువ్వు బతుకుంటే ప్రజల ప్రాణాలకే ప్రమాదం, నీకు మరణ శిక్ష. చెల్లి అక్క, అమ్మ నాన్నలను జాగ్రత్తగా చూసుకో. వెళ్ళతా, నువ్వు ఇక్కడే ఉండిపో. నేను ఎక్కడికి వెళ్తానే? నువ్వు నాతో ఎలా ఉన్నావు అలానే నేను నీతో ఉంటాను. నువ్వు లేకుండా నేను ఉండలేనక్క. వెళ్ళదక్క. యాడోకే ఇది దేవుడు రాసిన రాత, విధి రాతని ఎవరు మార్చలేరు. వెళ్ళదక్క అక్క, వెళ్ళదు. ఈ డబ్బుని మీ అనాథాశ్రమం